హాయ్ దోస్తులు, గుడ్ ఈవినింగ్. వీడియో కంటిన్యూషన్ అండి. బట్టల బజార్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కనే ఉంటుందండి ఈ కల్కి సేన. వీళ్ళు వచ్చేసి 2016 లో వరంగల్ లో స్టార్ట్ చేశారండి. అంటే వరంగల్ లో మొట్టమొదటి దుర్గామా దేవత పెట్టింది వీళ్ళే. వీళ్ళు 10 మందితో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 100 మంది స్వామిలు దీన్ని పూజిస్తున్నారండి. అంటే శ్రద్ధా భక్తితో నిష్ఠా పూజలతో చేస్తున్నారు. పొద్దున సాయంత్రం హారతిలు ఇస్తారు. వీళ్ళు వచ్చి 12 రకాల హారతిలు ఇస్తారండి. అంటే అమ్మవారికి పూజలైనంత తర్వాత 12 రకాలు, అంటే ఒకటితో స్టార్ట్ అయ్యి అట్లా 7, 8, 9, 10 అట్లా హారతి ఇచ్చుకుంటే వెళ్తారండి. వాళ్ళు హారతి ముందు కూడా ఊది వేస్తారండి. అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది చివరి హారతిలో ఉంటుందండి. అలా తిప్పుతుంటే అమ్మవారు మనం చూస్తున్నాడా? ఇలాంటి హారతులు చూస్తే కదా అనుభవిస్తే తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దర్శించుకుని వరంగల్ లో ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎంత మంది ఇక్కడికి వెళ్ళారు, దర్శించుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇట్లా హారతులు కాగానే బలి ఇస్తారండి. గుమ్మడికాయతో మంచి దిష్టి చేసి అమ్మవారికి బలి ఇస్తారు. ఆ రోజు అమ్మవారి పూజకి రావు పద్మ గారు కూడా వచ్చారండి. బీజేపీ లీడర్ అండి. మేడం కూడా మొత్తం హారతి పూజ ఎంత వరకు ఉన్నదండి. ఆ ఊదులో అమ్మవారిని చూస్తుంటే నిజంగా అమ్మవారి కదిలి వచ్చినట్టు అని జనాలను చూసి షాక్ అయినండి. ప్రసాదం కోసం ఏంటి ప్రసాదం చూస్తే పాన్ ఇచ్చారు, మీఠా పాన్. ఆ మీఠా పాన్ తోని మంచిగా డ్రై ఫ్రూట్స్ ప్రసాదం పెట్టారండి. నేను మాత్రం ఆ డ్రై ఫ్రూట్స్ మాత్రం తినేసి ఆ పాన్ నోట్లేసుకొని థ్యాంక్ యూ చెప్పాను. ఇంకా వాళ్ళ రిసీవ్ మాత్రం నాకు బాగా నచ్చిందండి. ఒక్కసారి జయబోల భవానీకి అని మంచి. ఇంకో మళ్ళీ నెక్స్ట్ వీడియో తప్పదు ఫుట్బాల్ చూపెట్టింది.